వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది డిబేట్ చాలా కాలంగా దేశంలో రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు సంబంధించి పెద్ద వివాదమే నడుస్తోంది పార్టీలు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎవరెవరో వ్యక్తులు బాగా అక్రమార్జన చేసుకుని లేకపోతే పెద్ద కంపెనీలు ఇష్టారాజ్యంగా దోచేసి సంపాదించి వివిధ రకాల వ్యాపారాలు అది మంచి వ్యాపారాలు చెడ్డ వ్యాపారాలు తెలియదు కానీ కోట్లాది రూపాయలు సంపాదించి వాటిని పార్టీలకు విరాళాల రూపంలో ఇవ్వడం ఇవ్వడం అంటే మళ్ళీ ఎలా అది ఎవరికి ముక్కో మూడో కంటికి తెలియదు ఆ పార్టీకి ఎవరు విరాళాలు ఇచ్చారంటే పేర్లు బయటికి రావు వాళ్ళకి రాజ్యాంగపరంగా వాళ్ళకి ఒక రక్షణ చట్టపరంగా ఒక రక్షణ కల్పించారు ఎవరైనా ఇవ్వచ్చు కానీ పేర్లు బయటికి రావు ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే చాలా కాలంగా దీని మీద మాట్లాడుతున్నది యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది ఇండియాలో సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం కింద ఎలాంటి సమాచారాన్ని అయినా పౌరులు తీసుకునే అధికారం పౌరులకు ఉంది హక్కు ఉంది కొన్ని దేశ అంతరంగిక భద్రత లేకపోతే రక్షణ రంగానికి సంబంధించిన వ్యవహారాలు ఇటువంటి కొన్ని కొన్ని మినహాయింపులు ఇచ్చారు ఎందుకంటే అవి భద్రతకు సంబంధించినవి కాబట్టి వాటి విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు చట్టం కింద సబ్మిట్ చేసిన కానీ రాజకీయ పార్టీలు తాము చేసే ప్రతి కార్యకలాపాలు ప్రజలకు జవాబుదారీ రాజ్యాంగానికి జవాబుదారీ అనేది మనకు ఉంది సమాచార హక్కు చట్టానికి పూర్తిగా రావాలి ఆ సమాచారం కానీ సమాచార హక్కు చట్టం కింద పలానా పార్టీకి ఈ సంవత్సరం ఎవరెవరు విరాళ విరాళాలు ఇచ్చారో లిస్ట్ ఇవ్వండి అంటే ఇవ్వరు అదేమంటే దానికి ఆ ప్రొటెక్షన్ ఇచ్చింది పార్లమెంట్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకటి కాబట్టి వాళ్ళ వాళ్ళకు రక్షణ కల్పించేసుకున్నారు ఇక అందులో ఈ పెద్ద పార్టీలు ఉన్నాయి కదా ప్రస్తుతం బీజేపీ ఇంతకుముందు కాంగ్రెస్ ఇంకా దేశంలో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇలాంటివన్నీ ఏం చేశారంటే వాళ్ళకి వేల కోట్ల రూపాయలు వచ్చేస్తూ ఉంటాయి ఇవాళ మన దేశంలో కొన్ని పార్టీలు వేల కోట్ల రూపాయల పార్టీ నిధిని కలిగి ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ ఇవే ఎక్కడి నుంచి వస్తాయి ఇష్టారాజ్యంగా సంపాదించుకోవడం దీని మీద సుప్రీంకోర్టులో ఎప్పటినుంచో కేసు నలుగుతోంది ఇవాళ తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం చాలా షాకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది ఇది పార్టీలు జీర్ణించుకోలేని జడ్జిమెంట్ దాని ప్రకారం ఇమీడియట్గా అసలు ఇక మీదట చల్లవు ఇక మీదట ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఎన్నికల బాండ్ రూపంలో ఇచ్చే విరాళాలు రాజ్యాంగ విరుద్ధం ఇవి తీసుకోవడానికి పార్టీలకి వీల్లేదు ఇచ్చేవాళ్ళకి కుదరదు ఇక ఇప్పటివరకు ఏంటంటే ఈ బ్యాంక్స్ పర్టికులర్గా ఎస్బీఐ ఎలక్టోరల్ బా ఎలక్టోరల్ బాండ్స్ అని అమ్ముతాయి ఆ బాండ్ ఎవరైనా కొనుక్కోవచ్చు కొనుక్కుని తీసుకెళ్ళి అంటే మనకి ఇంత ముందు పోస్టాఫీసులు ఉండే ఇందిరా వికాస పత్ర కిసాన్ వికాస కొన్ని ఉండి అలాగనే ఇవి అనమాట ఇవి కొనుక్కొని తీసుకెళ్ళి ఏదైనా పార్టీకి ఇచ్చుకోవచ్చు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటే వాళ్ళ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది ఎవరిచ్చారో తెలియదు ఎందుకు ఇచ్చారో తెలియదు ఊరు పేరు ఏం ఉండదు వంద ఇవ్వచ్చు వెయ్యి ఇవ్వచ్చు సో ఇమీడియట్గా స్టేట్ బ్యాంకును కూడా ఆదేశించింది సు సుప్రీంకోర్టు మీరు ఇక్కడ నుంచి అమ్మడానికి వీల్లేదు కానీ ఒకటి తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో దేశవ్యాప్తంగా ఎవరెవరైతే ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారో వాళ్ళ వివరాలు ఎవరెవరైతే ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు పార్టీలకు ఇచ్చారో వాళ్ళ వివరాలు కూడా కోర్టు ఉంచాల్సిందని చెప్పింది నిజానికి ఇంకొంత ఈ వన్ ఇయర్ లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంకా బాగుండేది ఇంకా బాగుండేది కానీ మరి కోర్టు ఈ ఫిఫ్టీన్ డేస్ ఇది చేశారు అదొకటి చాలా ఇది ఒక మంచి పరిణామంగా అందరూ అంటున్నారు కాకపోతే విశ్లేషణలో ఎలా వస్తుందో చూద్దాం మన చర్చలో అలాగే దీంట్లో కోర్టు ఇంకొక చాలా తీవ్రమైన కామెంట్ ఒకటి ఏం చేసిందంటే మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పరిచయం కిడ్ ప్రోకో అనేది కిడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది చేస్తాను నాకు అజ్జయ్యి ఇద్దరం కలిసి కుమ్మేసుకుందాం అనే ఒక ఈ పదం మనకి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఈ పదం బాగా పరిచయం అయింది మనకి ఇది ఈ విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ వల్ల క్విడ్ అవకాశం కలుగుతోంది కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమంది వ్యక్తులు లేదా కంపెనీలు లేదా సంస్థలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పెద్ద పెద్ద మొత్తాలు విరాళాలు ఇచ్చి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టారాజ్యంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళు అక్రమంగా ఎన్జిఓ బెనిఫిట్స్ పొందుతున్నారు కాబట్టి ఇది కిడ్బ్రోకి కింద సుప్రీంకోర్టు పరిగణించింది అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధం వీటిని వెంటనే ఆపేయాలని ఆదేశించింది సో ఇది పార్టీలకి ఒక షాకింగ్ జడ్జిమెంటేనా అనేది ఒకటి రెండోది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పో పోషించే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు ఇది రావడంతో పార్టీలకు వచ్చే నిధులు కొంతవరకు ఆగుతాయి ఆల్రెడీ ఇప్పటికే సమకూర్చుకుని ఉంటారు ఈ ఎన్నికలకు సరిపడా అయినా ఇంకొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇప్పటికే వందల కోట్ల రూపాయల నిధులు కలిగిన ఉదాహరణకి ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటే మనం కేసీఆర్ గారు ఆ మధ్య జింకా గ్రౌండ్స్ అనుకుంటాం ఓపెన్గానే చెప్పారు మనకేంది మన ఫుల్ రిచ్ పార్టీ ఎనిమిది వందల కోట్లు ఉంది మనకని బీజేపీకి ఐదు వేల కోట్లు ఏదో ఉందని ఆ మధ్య దీంట్లో వచ్చింది నివేదికలో కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లో ఉంది కమ్యూనిస్ట్ పార్టీలకి ఫోర్ హండ్రెడ్ క్రోసే ఉన్నాయి సో ఈ ఈ ఇంత పెద్ద పెద్ద మొత్తాలున్న ప్రాంతీయ పార్టీలు కానీ లేకపోతే బీజేపీ లాంటి పార్టీలు కానీ మరి ఇప్పుడు ఎలా దీన్ని ఓవర్కమ్ అవుతాయి లేకపోతే దీన్ని ఎలా తీసుకుంటాయి ఈ జడ్జిమెంట్ని ఎలా తీసుకుంటాయి అనేది మనం చర్చిద్దాం ఈ చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు